సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానాలో పేషెంట్లకు మాతృమూర్తులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాశివ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్ల పంపిణీ చేయడం అభినందనీయమని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ చైర్మన్. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, జడ్పీటీసీ బంగా మల్లేశం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు స్వీటు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి గారు, వైస్ చైర్మన్ జగ్గీతన్ గారు, జడ్పీటీసీ అంగ మల్లేశం గారు, ఏఎంసీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ జగ్గీత్ గారు, గౌరవ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి గారు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, వైద్య బృందము, అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర ఉత్సవ భాగంగా మనము గత 12-11 నుంచి కూడా అన్ని విశేష కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన ప్రచారం చేయడం జరిగింది.